దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ నామినేషన్ శనివారం కోలాహలంగా జరిగింది. ముందుగా జ్ఞానాపురం ఎర్నిమాంబ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి నామినేషన్ పత్రాన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచారు. అనంతరం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుండి వాసుపల్లి నామినేషన్ ర్యాలీ ప్రారంభమైంది. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, దక్షిణ పరిశీలకులు శ్రీవాత్సవ్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కొండరాజు హాజరయ్యారు. గోశాల ఆసుపత్రి, పంజాబ్ జంక్షన్ టౌన్ కొత్త రోడ్డు మీదుగా దుర్గాలమ్మ గుడికి వెళ్లి సాంప్రదాయబద్ధంగా ప్రకారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి బహిరంగ సభలో బొత్స ఝాన్సీ మాట్లాడుతూ, ఓటర్ దేవుళ్లే బలంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కురుక్షేత్రంలో మరోసారి ముఖ్యమంత్రి కావాలన్నారు. నిత్యం ప్రజలలో ఉండే వాసుపల్లి గణేష్ కుమార్ కు మద్దతునిచ్చి అసెంబ్లీకి పంపించేలా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ప్రజలకు మరోసారి సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ కోరారు. అన్ని వర్గాల ప్రజలకు తాను అండగా నిలుస్తానని చెప్పారు. స్థానికులమైన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా తమకి ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్, సతీమణి కురుముల, వాసుపల్లి సూర్య దంపతులు, వాసుపల్లి సాకేత్, కార్పొరేటర్లు జానకిరామ్, కోడిగుడ్ల పూర్ణిమ, తోట పద్మావతి, మేరీ జోన్స్, వార్డు అధ్యక్షులు, ఆలయ చైర్మన్లు, డైరెక్టర్లు, వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
నేను ప్రత్యేకంగా చెప్పాలంటే మా జాన్ వెస్లే గారు కానీ కోడిగుడ్ల శ్రీధర్ గారు కానీ వన్ సైడ్ చేస్తారు వారంతా కన్నా.